ఆ విధముగా రెడ్లు దక్షిణ దేశమన్నా వ్యాపించిరి. గోదావరి నుండి తుంగభద్ర వరకు రటవాడ రెడ్డి భూమి అని నామకరణము కలిగెను. ఆ విధముగా ఆ రటవాడ యందు స్త్రణకైరుడు అనే రెడ్డి పృథ్వీ ప్రథమ వీరుడని ఖ్యాతి కలిగినందున నంద సామ్రాజ్యమును కోలదోసి మౌర్య చంద్రగుప్తుడు చాణుక్యుడు ఆ మౌర్య సామ్రాజ్యమును నిర్మించిరి. ఆ మౌర్య చంద్రగుప్తుని కుమారుడు బింబిసారుడు, బింబిసారుని కుమారుడు అశోకుడు. అశోకుడు రాజుగా ఉండి ఈ స్త్రణకైరునకు 10 గ్రామములను పాలించుకొనమని ఒక మండలాధిపత్యమునిచ్చాను. ఆ మండలాధిపతిగా ఉండి స్త్రణకైరుడు పాలించుచు గ్రామముల యందు పన్నులను వసూలు చేసుకొని చుండెను. ఒకరోజు ఒక గ్రామమునకు వెళ్ళి వస్తూ మధ్యలో ఒక కుంట వద్ద ఒక చెట్టు కింద పవళించను. ఆ కుంటలో నీళ్లు తాగడానికి వెళ్ళారు భటుడు. అప్పుడు ఒక సర్పం వచ్చి ఈయనకు పడగబెట్టెను. ఆ భటుని వచ్చి రాయికి రాయి కొట్టగా ఆ సర్పము పుట్టలోనికి పోయాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్రాహ్మణుణ్ణి పిలిచి, మహాత్మా, ఈరోజు ఇట్ట జరిగినది, దీని ఫలితమేమో చెప్పమని అడిగాను. అప్పుడు ఆయన, నాయనా, ఆ సర్పము నిన్ను పగబట్టినదైతే నిన్ను అప్పుడే కీడు చేసేది, నీకు మేలు చేయదలిసే వచ్చినది, కాబట్టి ఆ పుట్టను దవ్వించమని చెప్పాను. 10 భటులను తీసుకొని వచ్చి ఆ చెట్లు నరికి పుట్టను దవ్వించను. అందులో నవరత్న ఖచ్చితమైన ధనభాండాగారము దొరికెను. ఆ ధనమును బళ్ళకెత్తుకొని వచ్చి గృహమునందు ఉంచి బ్రాహ్మణుని పిలిచి ఈ ధనమును జయించను. నాయనా, ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించడానికి సరిపోయేంత ధనము ఇది. ఏ కారణం చొప్పున ఇది ప్రతిష్టాన పురము పాడుబడినదో కానీ అంగదు లక్ష్మణుని కుమారుడైన అంగదుడు ఈ రాజ్యమును పరిపాలించినట్టు రామాయణమునందు గలదు. బ్రహ్మచే ప్రతిష్ఠించబడిన ప్రతిష్టానపురం ఇది. ఈ ధనముతో ఈ అటవికులందరినీ పోగు చేసి నువ్వు ఈ నగరమును బాగు చేసి మహాసామ్రాజ్యమును నిర్మించవచ్చునని చెప్పాను. అందుకు ఆయన ఇష్టపడి ఈ బ్రాహ్మణుని మంత్రిగా ఉండమని కోరాను. బ్రాహ్మణుడు మంత్రిగా, స్త్రణకైరుడు మహారెడ్డిగా మహారట్టరాజ్యమును నిర్మించిరి. ఆయనకు ఒక పుత్రిక గలదు. ఆమె వింధ్యవాసినీదేవి వరము వల్ల కలిగినది. ఆమె నాగదేవి నాగానికాయని పేరు మార్చిరి. ఆ నాగానికాదేవి సౌందర్యమునకు పరాక్రమమునకు మెచ్చి శాదివాహన రాజుల కుమారుడైన శ్రీశాతవాహనుడు వివాహమాడెను. ఇద్దరు విక్రమవంతులు కావడాన శాతవాహన సామ్రాజ్యం ఏర్పడెను. అప్పటి వరకు శాతవాహనులు సామాన్య రాజులుగానే ఆంధ్ర ప్రాంతమున గల 30 రాజులలో వాళ్ళు ఒక రాజులే కానీ చక్రవర్తులు కాలేదు. రెడ్డతోడి ఇయ్యమందిన తర్వాతనే స్త్రణకైరుని కుమార్తె దేవీనాగానికను శాతవాహనుల కోడలైన తర్వాతనే ఉజ్జయిని వరకు రాజ్యమును విస్తరింపజేశారు. గంగ వరకు రాజ్యమును విస్తరింప చేశారు. దక్షిణాన కావేరీ వరకు, పశ్చిమ సముద్రము వరకు, తూర్పు సముద్రము వరకు విశాల సామ్రాజ్యాన్ని నిర్మించి శాతవాహనులు పాలించారు. అనేక మంది రాజులు శాతవాహనులను పేర్కొన్నారు. కానీ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజుల శాసనాలలో ఈ శాతవాహన రాజులను పేర్కొనలేదు. వారికి వియ్యపు వారే బంధువులే కానీ సామంతులు గారు. అయితే శాతవాహనులకు ఇయ్యపు వారిగానే ఉన్నారు రెడ్లు. అయితే అందులో రెడ్లు కొంతకాలమునకు వారి శాతవాహనుల పిల్లను చేసుకొని వారి ఇంటి అల్లుడై వాళ్లకు సామంతరాజుగా సర్వసేనాధిపతిగా ఉన్నాడు ఈక్ష్వాకు శాంతిమూలుడు. చెరుకును పండించు రెడ్లను ఈక్ష్వాకుల నిరి. ఈ ఈక్ష్వాకు శాంతిమూలుడు తన విజయపురిని రాజధానిగా చేసుకొని శాతవాహన సామ్రాజ్యం పతనమైన పిదప ఆంధ్ర ప్రాంతమునెల్ల ఈతడు పరిపాలించెను. తన పుత్రుడైన వీరపురుష దత్తునకు తన శల్యలి కుమార్తె ఇద్దరు శల్యులను, పల్లవ రట్టనికి ఒక శల్యుని, పుగియ రట్టనికి ఒక శల్యుని, పుగియమనగా ఒంగోలు ప్రాంతము పుంగినాడు. ఆ పుంగినాడుని పరిపాలించు వాడు పుగియ రట్టడు.
ఆ పొగేరటనకు ఒక శనని ఇచ్చెను. పల్లవ పల్లనాడు, ఈ పల్లనాటిని పరిపాలించే పల్లవ రటనికి ఒక శల్యని ఇచ్చెను. వాళ్ళిద్దరి పుత్రికలను మళ్ళీ తన కుమారునకు చేశాను. పల్లవ రట్టడు, సలికి రట్టడు, సోలరట్టడు, ఆరవెల్లి మహేంద్ర రట్టడు, గంగరట్టడు మొదలైన రట్టడులు, రట్టగుళ్ళు ఆయన సామంతులు. రట్టగుడి అనగా పట్టపు వ్యక్తులు అని అర్థమని పండితులు చెప్పుచుండిరి. కృష్ణశాస్త్రి గారు పట్టపు వ్యక్తులని చెప్పాను. ఆ విధముగా సోళవాడిని పరిపాలించు సోళరట్టని కుమారుడు నేను రాజునని చెప్పి రాజేంద్ర చోళునని చెప్పుకొనెను. ఆ రాజేంద్ర చోళునకు మొదటి భార్య వల్ల కలిగిన వాడే కరికాల చోళుడు. రెండవ భార్య నాగగన్యక. ఆ నాగగన్యక వలన కలిగిన వాడే దుర్జయుడు. ఆ దుర్జయ వంశస్థులే కమ్మవారైనది. దుర్జయుడు లక్కదరా మండలాన్ని పరిపాలించినట్లుగా కొందరు పండితులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని చలాకా పర్వతాల వద్ద లక్కదరా మండలం గలదని పండితులు చెప్పుచున్నారు. అతని తోడబుట్టినవాడో లేక అతని సంతతి వాడో దుర్జయవర్మని ఉత్తర కళింగాన్ని పరిపాలించను. అతని కుమార్తె భట్టీదేవిని తెచ్చి తన కుమారుడైన వీరపురుష దత్తునకు వివాహము చేసను శాంతిమూలుడు. అశ్వమేధ యాగము చేసిన వాడు శాంతిమూలుడు. ఉజ్జయిని ప్రాంతము యందు ఆ శకుల వలన బాధలు పడుతున్న రెడ్లను తెచ్చి కడప కర్నూలు జిల్లాలలో లక్ష కుటుంబములకు భూములను, ఎద్దలను, నాగళ్లను ఇచ్చినటువంటి దానశాలి శతసహస్ర అలదానదారి అని ఇతనికి శాసనముల యందు గలదు. ఆ విధముగా శాంతిమూలుడు పరిపాలించుచుండెను. అతని సామంతులలోనే అతని బంధువర్గములోని వాళ్లే మయూరవర్మ, వీళ్ళు కబంధరాజులు. వాళ్ళ దగ్గర సేనాపతులుగా ఉన్న పల్లవులు వీరకుడప్పతోటి 1000 మంది సైన్యములను సమకూర్చుకొని కంచిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర పల్లవ రాజ్యమును పరిపాలించి ఆంధ్రదేశమైన దండయాత్ర చేసి ఇక్ష్వాకు వంశమును నిర్మూలించను. అప్పటి ఇక్ష్వాకు శాంతిమూలుని కుమారుడైన వీరపురుష దత్తుడు రాజ్య పరిపాలన చేయుచుండెను. అతడు బౌద్ధమును అవలంబించను. బౌద్ధము ప్రజల చేత తిరస్కరించబడెను. అప్పటికే రాజులు మఠములను పోషించుటచే సామాజిక వ్యవస్థ ఉత్పత్తి కుంటుబడెను. తల్లిదండ్రులు ముసలవాళ్ళైనాక సంతానము పనులు చేసి పెట్టకుండా మరి బౌద్ధ మతములో చేరి తత్వశాస్త్రములను చదువుచుండిరి. స్త్రీలకు పురుషులు దొరకరైరి. ఆ విధముగా స్త్రీలు కూడా బౌద్ధమును స్వీకరించి చేసే వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఒక చోటును నివసించుటచే వాటికి నిశార్థము వచ్చెను బౌద్ధ స్థావరములకు. అట్లుండిన ఇది ఇట్లుండగా కాశీ నుంచి పల్లవ రాజకుమారుడు ముక్కంటి పల్లవుడు దండెత్తి వచ్చి ఆంధ్ర ప్రాంతమును గల క్షత్రియులందరినీ నిర్మూలించుచుండెను. ఇది ఇట్లుండా దుర్జయుని సంతతిలోని వాడు మాధవవర్మను వాడు తెలంగాణమును పరిపాలిస్తూ తెలంగాణము నుండి కోస్తా తీరమునకు వచ్చి ధరణికోట ప్రాంతమున నివసించుచున్న రెడ్డను ఎడలగొట్టెను. రెడ్ల వద్ద ముళ్ళుగరలు చంద్రకాలలు దప్పక లేవు. వాడు దక్షిణ దేశమునకు వచ్చి గంగా మైదానములో జరిగిన సామాజిక కల్లోల కాలమందే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే కొందరు రెడ్లు గంగను దాటి దక్షిణ దేశమునకు వచ్చి కళింగము నుండి కందుకూరు వరకు కోస్తా తీరమును నివసించిరి. వారికి తూర్పు కాపులని శాసనములయందు వాళ్ళని పేర్కొని ఉండిరి. వాళ్ళే ఈ ప్రాంతమున నివసించిన రెడ్లు. వాళ్ళ దగ్గర ముద్దుగరలు చంద్రకాలలు తప్ప ఏమీ లేవు. కత్తులు కఠారులతోటి వచ్చినటువంటి దుర్జయ వంశస్థులు ధరణికోట ప్రాంతము నుంచి రెడ్డను ఎడలగొట్టిరి. వాళ్ళు కొండవీటి ప్రాంతమునకు వచ్చి ఆ కొండలయందు నివసించుచు ఈ దుర్జయ వంశస్థులైన రాజులకు వ్యతిరేకముగా వీళ్ళు సైన్యములను సమకూర్చుకొని ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని వారికి వంగక పోరాడుచుండిరి. ఇది 3 క్రీస్తు శకం 350 ప్రాంతంలో ఇది జరిగను.
450 ప్రాంతంలో ముక్కంటి పల్లవుడు